ఐదు కోట్ల ఆంధ్రుల ఆశల సౌధం అమరావతి, ఏపీ ప్రజల కలల రాజధాని అమరావతి. అలాంటి అమరావతికి ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి ఉంది. అందుకే ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచింది. అక్కడ శాసనసభ, సచివాలయం, హైకోర్టు అన్నీ ఉన్నాయి. ఇళ్లు కట్టారు, రోడ్లు వేశారు, రాజధానిని ప్రారంభించడమే తరువాయి అన్నట్టుగా అన్నింటినీ తీర్చిదిద్దారు. మరి ఇప్పుడు ఆ అమరావతి ఎక్కడుంది? మధ్యలోనే దాని పయనం ఎందుకు ఆగింది? మూడు ముక్కలాటతో విచ్ఛిన్నమైనట్టేనా? రైతుల త్యాగాలకు విలువ లేనట్టేనా? 200 రోజులుగా నిర్విరామంగా జరుగుతున్న అలు పెరుగని ఉద్యమం ఏం చెబుతోంది? అమరావతి కథ కంచికి ఎలా వెళ్ళింది? న్యాయం కావాలి. ఏపీ రాజధాని అమరావతి కోసం పోరాటం చేస్తున్న రైతుల కోరిక ఇది. ప్రభుత్వం తలుచుకుంటే అలాంటి న్యాయాన్ని అందించడం ఒక్క క్షణంలో పని. అయినా సరే, పాలకుల నుంచి ఉలుకు పలుకు లేదెందుకు? అయినా రాజధానిపై సర్కారుకు అంత కక్ష ఎందుకు? అన్ని అమర్చిపెట్టిన అమరావతిపై అక్కసు ఎందుకు? అమరావతి అంతానికి పంతం ఎందుకు పట్టారు? ఆంధ్రుల ఆత్మగౌరవంతో ఎందుకు ఆటలాడుతున్నారు? ఉద్యమం మొదలుపెట్టి 200 రోజులు కావస్తున్నా సర్కారు స్పందించదా? ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మర్చిపోలేని రోజు. ఆ రోజున ఏపీ ప్రజల నెత్తిన పిడుగులాంటి వార్త చెప్పారు ముఖ్యమంత్రి జగన్. ఏపీకి మూడు రాజధానుల ఆలోచనను బయటపెట్టారు. ఏపీ భవిష్యత్తుపై కోటి ఆశలతో ఉన్న ప్రజల్లో ఒక్కసారిగా తెలియని ఆందోళన. అప్పటి వరకు రాష్ట్రానికి ఎదురులేదని, టీడీపీ ప్రభుత్వం వేసిన పునాదులు గట్టిగా ఉన్నాయని, అమరావతి రాజధానిగా ఓ వెలుగు వెలుగుతుందని 5 కోట్ల ఆంధ్రులు నమ్మారు. ప్రభుత్వాలు మారినా పనులు ఆగవని, అమరావతికి ఉజ్వల భవిత ఖాయమని విశ్వసించారు. వాటన్నింటినీ ఉక్కుపాదంతో కాలరాసింది వైసీపీ ప్రభుత్వం. పార్టీలకు అధికారం రావచ్చు పోవచ్చు, కానీ పార్టీ ఏదైనా సరే ప్రభుత్వం మాత్రం ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిందే. ఇప్పుడు అమరావతి రాజధాని విషయంలో రాష్ట్రమంతా కోరుకుంటోంది ఇదే. మరి ఆ మాటను వైసీపీ ప్రభుత్వం ఎందుకు పెడచెవిన పెడుతోంది? గవర్నమెంట్ క్రెడిబిలిటీ అంటే, ఒక గవర్నమెంట్, నేను రైతులకి 33 ఎకరాలతో అగ్రిమెంట్ అయిన తర్వాత నేను క్యాపిటల్ కట్టి నేను డెవలప్ చేస్తాను ఇచ్చిన తర్వాత ఇంకో గవర్నమెంట్ ఇచ్చి ఆ అగ్రిమెంట్తో నాకు సంబంధం లేదంటే, ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇచ్చిన అగ్రిమెంట్లు కూడా వచ్చే ప్రభుత్వం, ఈ ప్రభుత్వం 2024 వస్తాను గ్యారంటీ ఏం లేదు కదా. నువ్వు ఇచ్చిన అగ్రిమెంట్లన్నీ నేను వచ్చే గవర్నమెంట్ తీసేస్తే, అంటే ఇలా ప్రభుత్వాలు మారినప్పుడల్లా అంతకుముందు ప్రభుత్వాలు ఇచ్చిన అగ్రిమెంట్లన్నీ మేము ఫాలో కాము, అవి తప్పు, లేదంటే వాటిని హానర్ చేసిన అవసరం అనుకుంటా పోతే ఇంక ఈ గవర్నమెంట్ ప్రభుత్వాలు ప్రభుత్వ హామీలు అనే పదాలకు అర్థం కనబోతుంది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 200 రోజులు ఒక న్యాయమైన కోరిక కోసం రైతు లోకమంతా కలిసికట్టుగా అలుపెరగని పోరాటం చేయడం తెలుగు ప్రజల చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంది. గత ప్రభుత్వం ఏపీకి రాజధాని అమరావతే అని ఘంటాపథంగా చెప్పింది. దానికి తగ్గట్టుగానే ప్రణాళికలు రచించారు. ఇళ్లు కట్టడాలు కట్టారు, రోడ్లు వేశారు, అన్నీ చేశారు. కానీ ఈలోపే ప్రభుత్వం మారింది. అంతే, ఆంధ్రుల ఆశల స్వప్నం కూలిపోయింది. కలల రాజధాని కథ కంచికి చేర్చే ప్రయత్నాలు మొదలయ్యాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చిన మాటను కూడా మర్చిపోయి కుంటిసాకులు చెప్పి కట్టుకథలు అల్లి స్టోరీ ముందుకు నడిపించారు. దీనికోసం ఎన్ని కుట్రలు, ఎన్ని కుతంత్రాలు, ఎన్ని పథక రచనలు, ఎన్ని కళ్ళబొల్లి కబుర్లు. బాబోయ్, అవన్నీ వింటే అవును నిజమే కదా అనిపించే స్థాయిలో స్టోరీ, స్క్రీన్ ప్లే అంతా పకడ్బందీగా నడిపించారు. అయినా అమరావతి కోసం భూములిచ్చిన రైతులతో పాటు ఏపీ ప్రజలంతా సహనంతో వేచి చూశారు. కానీ ఏం లాభం? 6.5 నెలల కిందట ఏపీ సర్కార్ చెప్పిన మాట విని రైతులోకం గుండె తల్లడిల్లింది. ఎవరైతే ఈ రాజధాని వద్దు, మూడు రాజధానిని చేస్తానని చెప్పి చెప్పినటువంటి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒప్పుకున్నటువంటి ముఖ్యపట్నం, ఒప్పుకున్నటువంటి రాజధాని, ఆయన ప్రతిపాదించినటువంటి 30,000 ఎకరాలు కోరుకున్నటువంటిది వచ్చినటువంటి రాజధాని. ఆయన ఏమన్నాడు, ప్రభుత్వ స్థలం 30,000 ఎకరాలు ఉంటే అక్కడే పెట్టవచ్చు రాజధాని, ఇది గుంటూరు విజయవాడకి మధ్య ఉంది, వాటర్ ఉంది, నది ఉంది అని చెప్పి చెప్పినటువంటి వ్యక్తి, ఆ 30,000 కాదు 50,000 ఎకరాలని సమీకరించి రైతులు స్వచ్ఛందంగా రాజధాని నిర్మాణానికి ఇచ్చారు, కాబట్టి అది ప్రభుత్వ స్థలమే. ప్ర
ప్రభుత్వ ప్రకటన విని రైతు లోకం నివ్వెరపోయింది. అన్నం పెట్టే అన్నదాతకు ఇంత నమ్మక ద్రోహం చేస్తారా అంటూ ఆవేదన చెందింది. అయినా పాలకుల మనసు చలించలేదు. అందుకే అప్పుడు మొదలైంది అమరావతి ఉద్యమం. అది అంతులేని జలంతో ఎగిసిపడే సంద్రంలా మారింది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 200 రోజులుగా అలుపెరగని ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు రైతులు. నిర్విరామ పోరాటం, కరోనా వచ్చినా చెక్కు చెదరని ఆత్మస్థైర్యం, దేశ విదేశాల్లో ఉద్యమానికి లభిస్తున్న సంఘీభావం, ఇవే ఆ పోరాటాన్ని ముందుకు నడిపిస్తున్నాయి. రాష్ట్ర చరిత్రలో ఈ మధ్యకాలంలో ఎప్పుడూ లేని విధంగా ఈ పోరాటంలో మహిళలు భాగస్వాములయ్యారు. తమకు ప్రభుత్వం ఏం చెప్పింది, ఇప్పుడు ఏం చేస్తోంది అంటూ నిలదీసింది నారీలోకం. పోలీసుల బూట్లు చప్పుళ్లు, ఖాకీల లాఠీ దెబ్బలు, కేసులు, దిగ్బంధాలు, పోలీసు బెదిరింపులు, రక్తమోడిన ఒళ్లు, నెత్తుడితో తడిసి ముద్దైన శరీరాలు, పాలకుల అదిలింపులు, బెదిరింపులు, ఇలా ఉద్యమాన్ని నీరుగార్చడానికి ఎన్నో ప్రయత్నాలు. అయినా అన్నదాతల మనసు మారలేదు, అడుగు వెనక్కు వెయ్యలేదు. వ్యవసాయం తప్ప పోరాటం తెలియని రైతులోకం, ఇప్పుడు ఉద్యమమే ఊపిరిగా బతుకుతోంది. నాగలి పట్టిన ఆ చేతులు ఇప్పుడు ప్లకార్డులు పట్టుకుంటున్నాయి. పొలాల్లో ఉండాల్సిన అన్నదాతలు ఇప్పుడు ఉద్యమం కోసం రోడ్డెక్కాల్సొచ్చింది. పంటల గురించి మాట్లాడుకోవాల్సిన వాళ్లు ఇప్పుడు ప్రభుత్వం చేసిన మోసాలపై ఆవేదన చెందాల్సొస్తోంది. ఈ 200 రోజుల్లో ఎంత మార్పు! సర్కారు పెద్దల మనసు మారకపోదా, అమరావతిని రాజధానిగా ప్రకటించకపోరా అంటూ ఇంకా ఆశగా ఎదురుచూస్తున్నారు రైతులు. ఎంత నిరాశకు గురిచేయాలని నాయకులు భావించినా మడమ తిప్పలేదు, మాట తప్పలేదు. ఎందుకంటే ఇది వారి ఆశయం, ఇది వారి గుండె చప్పుడు. దానికోసమే ఇంత పోరాటం, దానికోసమే ఇంత ఆరాటం. అమరావతి ఉద్యమాన్ని నీరుగార్చడానికి సామ దాన భేద దండోపాయాలను ప్రయోగించింది ప్రభుత్వం. అయినా అన్నదాతల దృఢ చిత్తాన్ని మార్చలేకపోయింది. క్రిస్మస్, సంక్రాంతి, ఉగాది, ఏ పండగకి పోరాటం ఆపలేదు. మేము భూములు ఇచ్చి రోడ్డును పడే పరిస్థితిని ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకొచ్చిందండి. ఆ రోజు ప్రభుత్వానికి భూములు ఇచ్చేటప్పుడు మేము ఒకటే ఆలోచించామండి, ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని అనేది లేదు, రాజధాని లేకపోబట్టే కదా మనం ఇన్ని బాధలు పడుతున్నామని. 5 కోట్ల ఆంధ్రులకి రాజధాని అనేది ఒకటి కావాలి అన్నారు, అది ఈ ప్రాంతంలో కావాలి అన్నారు. అన్నప్పుడు సరే మేము కూడా ఆలోచించామండి, మన పిల్లలు మన దగ్గర ఉండి మన ఇక్కడే జాబులు చేసుకుంటూ హ్యాపీగా ఉంటారు, వేరే రాష్ట్రాలకి వేరే ఇప్పుడు ప్రతి వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఒక వ్యక్తి అనేవాళ్ళు ఫారిన్ కంట్రీస్కి పంపిస్తున్నారండి. అలాంటి పరిస్థితి మనకి రాకుండా మన పిల్లలు మన దగ్గరే ఉంటారు, హ్యాపీగా ఉంటుంది అని మేము ఆలోచించామండి. గత ప్రభుత్వం దానికి తగ్గట్టుగానే పనులు చేసి చూపించింది, కానీ ఇప్పుడున్న ప్రభుత్వం పనులు ఆపేసింది. పనులు ఆపేయటం కాకుండా ఒక సడన్గా ఒక రోజు ఒక బాంబు పేల్చింది. 3 రాజధానులు ఇక్కడ కేవలం పరిపాలనా రాజధాని మాత్రమే అమరావతిలో ఉంటుంది అని. పరిపాలనా రాజధాని అమరావతిలో ఉంటే ఏ కంపెనీలు ఇక్కడికి వస్తాయండి? ఎవరు నమ్మి ఇక్కడ కంపెనీ పెడతారు? 3 ముక్కలు అయిపోయింది, రాష్ట్రమే ప్రభుత్వమే సరిగ్గా తిన్నగా లేదు అని. కరోనా మహమ్మారి దెబ్బకు ప్రపంచమంతా వణుకుతున్నా సరే అమరావతి రైతుల ధైర్యం చెక్కు చెదరలేదు. కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూనే ఉద్యమాన్ని ముందుకు నడిపించారు. ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోమని చెప్పడమే ఈ పోరాటం ఉద్దేశం. కానీ రైతుల మొర జగన్ సర్కారు చెవికి ఎక్కితే కదా, రాజధాని నగరాన్ని నిర్మిస్తామని భూములు తీసుకుని ఇప్పుడు మరో చోటుకు ఎలా తరలిస్తారని కోట్లాది గొంతుకులు ప్రశ్నిస్తున్నాయి. అయినా జవాబుదారీతనమేది? ప్రభుత్వాన్ని నమ్మిన ప్రజలే మోసపోతే ఇక వారికి దిక్కెవరు? పిల్లల ఉజ్వల భవితకు అండగా ఉంటుందని కంటికి రెప్పలా కాపాడుకున్న భూములను సర్కారు అడిగిందే తడవుగా ఇచ్చారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. అందుకే నారీలోకం గర్జించింది. 6 ఏళ్ల పిల్లాడి నుంచి 90 ఏళ్ల వృద్ధుడి వరకు అందరిది ఒకే మాట, ఒకే బాట, అమరావతిని రాజధానిగా ఉంచాలని. మరి అన్నదాతల కలలకు సమాధి కట్టడం సర్కారుకు న్యాయమేనా? ఆరు రెసిడెన్షియల్ టవర్లు, మంత్రులు, న్యాయమూర్తులు, సీనియర్ ఐఏఎస్ల కోసం 180 బంగళాలు, టవర్లలో 70-80% మేర పనులు పూర్తి. ఇవి కాక పరిపాలన కోసం అన్ని సౌకర్యాలు. ఇది అమరావతి ముఖచిత్రం. 2015 అక్టోబర్ 22 ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన రాజధాని అది. మరెందుకు అక్కడ అన్నింటినీ అమ్మేయాలని వైసీపీ ప్రభుత్వం ఆలోచిస్తోంది? అమరావతికి నామరూపాలు లేకుండా చేయడం వల్ల దానికి కలిసొచ్చేదేంటి?
అమరావతిని భ్రమరావతి అని ఎగతాళి చేసిన వాళ్లు ఇప్పుడు ఎక్కడి నుంచి పరిపాలిస్తున్నారు? కట్టడాలన్నీ గ్రాఫిక్స్ లోనే కనిపిస్తాయని టీడీపీ జిమ్మిక్స్ చేసిందన్న వైసీపీ నేతలు ఇప్పుడు టీడీపీ హయాంలో నిర్మించిన కట్టడాలను ఎలా అమ్ముకోవాలనుకుంటున్నారు? మరి అవన్నీ గ్రాఫిక్స్ అయితే అమ్మకానికి ఎందుకు ఆలోచిస్తున్నారు? గ్రాఫిక్స్ లో కట్టడాలను చదరపు అడుగుకు 3,500 నుంచి 4,000 రూపాయలు పెట్టి ఎవరైనా కొంటారా? మరి ప్రభుత్వం ఆ రేటుకు ఎలా అమ్మాలనుకుంటోంది? అంటే అమరావతిపై ప్రతిపక్షంలో ఉంటే ఒక మాట, అధికారంలోకి రాగానే మరో మాటనా? ఇదేనా విశ్వసనీయత? ఇదేనా రైతులపై మీరు చూపించే ప్రేమ? అమరావతి అంటే 5 కోట్ల ఆంధ్రుల ఆశల రాజధాని అని తెలిసినా కూడా దాని చరిత్రను, వర్తమానాన్ని, భవిష్యత్తును సమాధి చేయడానికి వడివడిగా అడుగులేస్తున్న వారు అలాంటి అద్భుతమైన ఆర్థిక రాజధానిని మళ్లీ కట్టగలరా? ఈ రోజున మనం రాష్ట్రం విడిపోయిన తర్వాత, హైదరాబాద్ నుంచి వచ్చిన తర్వాత అమరావతిలోనే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించుకునే విధంగా అసెంబ్లీకి సంబంధించినటువంటి భవనాలను మనం నిర్మించుకున్నాము. అదేవిధంగా సచివాలయం కూడా, మొత్తం పరిపాలనా వ్యవస్థ మొత్తం కూడా అమరావతిలోనే కొనసాగుతుంది. అదేవిధంగా ఆ రాజధాని ప్రాంతంలోనే హైకోర్టు కూడా ఈ రోజున కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ విధంగా రాజధాని, అసెంబ్లీతో పాటుగా సచివాలయము, హైకోర్టు అన్నీ కొనసాగుతున్నటువంటి ఈ ప్రాంతాన్ని కాదని మళ్ళీ దాన్ని 3 ముక్కలుగా చేసేటువంటి ప్రయత్నం సరైనటువంటిది కాదు. రాజధాని అమరావతిలో మంత్రులు, శాసనసభ్యులు, న్యాయమూర్తులు, ఉన్నతాధికారులు, ఉద్యోగుల నివాసం కోసం గత ప్రభుత్వం నిర్మించిన భారీ రెసిడెన్షియల్ టవర్లను ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం అమ్మకానికి పెట్టాలనుకుంటోంది. ఏపీసీఆర్డీఏ ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు తెలిసిందే. అమరావతిలో నిర్మించిన అపార్ట్మెంట్ల అమ్మకం ద్వారా సీఆర్డీఏకు కొన్ని 100 కోట్లు లాభం వస్తుందని ప్రభుత్వం అంచనా. అయినా ఈ రెసిడెన్షియల్ టవర్లను చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇప్పుడు వీటినే అమ్మేస్తే పూర్తిస్థాయి రాజధానిగా అమరావతి కొనసాగే అవకాశాలు ఇంకెక్కడుంటాయి? ఇప్పటి వరకు వివాదాస్పదమైన నిర్ణయాలతో అమరావతి గొంతు నులిమే ప్రయత్నం జరిగింది. ఇప్పుడేకంగా ఊపిరి తీసే చర్యలకు సిద్ధమైతే ఇక అమరావతి అన్నది చరిత్రకే పరిమితమవుతుందనేది ప్రభుత్వ ఉద్దేశమా? భవిష్యత్తులో ప్రభుత్వాలు మారి మళ్లీ అమరావతిని రాజధానిగా నిర్ణయిస్తే అప్పుడు ప్రజాప్రతినిధులు, న్యాయమూర్తులు, అధికారులు, ఉద్యోగులకు ఎక్కడ వసతి సదుపాయాన్ని కల్పిస్తారు? ఇలాంటి విషయాల్లో ముందుచూపు లేకపోతే జరిగే అనర్థాలను అంచనా వేయలేరా? రెసిడెన్షియల్ టవర్ల నిర్మాణానికి గత టీడీపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో దానిలో 12 అంతస్తులుంటాయి. వీటన్నింట్లో కలిపి సుమారు 4,200 పైగా అపార్ట్మెంట్లుంటాయి. ఇవి కాకుండా మంత్రులు, న్యాయమూర్తులు, సీనియర్ ఐఏఎస్ అధికారుల కోసం 180 బంగ్లాల నిర్మాణాన్ని కూడా గత ప్రభుత్వం చేపట్టింది. వాటన్నింటి నిర్మాణానికి సుమారు 2,500 నుంచి 3,000 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా. టవర్లలో 70-80% మేర పనులు పూర్తయినవే ఎక్కువ. బంగ్లాల నిర్మాణం కూడా 30-40% పూర్తయింది. నిజానికి పనులన్నీ అలాగే కొనసాగించి ఉంటే కిందటేడాది 1 ఆగస్టు నాటికి ఇవన్నీ సిద్ధమై ఉండేవి. కానీ జగన్ సర్కారు అధికారంలోకి రాగానే రాజధాని అమరావతి నిర్మాణ పనులను ఎక్కడికక్కడ ఆపేయాలని చెప్పడంతో ఒక్క పని జరగలేదు. ఇప్పుడు ఈ నివాస ప్రాంతాల్లోని మిగిలిన పనుల్ని పూర్తి చేసి వాటిని అమ్మేయాలనుకుంటే అమరావతికి రూపురేఖలు ఎక్కడుంటాయి? 5 కోట్ల ఆంధ్రుల కలల రాజధాని విషయంలో ఇలాగేనా వ్యవహరించేది? ఇవాళ ఈ విఫలమైనటువంటి సౌత్ ఆఫ్రికాలో విఫలమైనటువంటి ఈ 3 రాజధానుల కాన్సెప్ట్ తీసుకొచ్చి కేవలం అభివృద్ధి వికేంద్రీకరణ చేతగాక ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పరిపాలన వికేంద్రీకరణ ఒక విఫలమైనటువంటి మోడల్ని తీసుకొచ్చి మన రాష్ట్రం పైన రుద్ది పూర్తిగా కూడా తీరని నష్టం చేశారనే కూడా రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు. కాబట్టి ఆ విధంగా రాజధాని, అమరావతి రాజధాని వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు కనుక ఉండుంటే బ్రహ్మాండంగా ముందుకు వెళ్ళుండేది. ఇంకా కూడా అంతర్జాతీయంగా అనేక సంస్థలు రాజధానిలోకి వచ్చిండే, ఇప్పటికీ అనేక పెట్టుబడులు రావటం మనం చూసాం. ఏపీ రాజధాని అమరావతికి సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోదీ 2015 అక్టోబర్ 22న శంకుస్థాపన చేశారు. పార్లమెంటు ప్రాంగణం నుంచి మట్టిని, యమునా నది జలాలను తన వెంట తీసుకొచ్చారు. అవి రెండూ రాజధానిని అమరావతిలో కలిపేశామనడానికి సంకేతాలన్నారు. కొత్తగా నిర్మించబోయే అమరావతి నగరం ఆంధ్రుల ఆశ ఆకాంక్షలకు కేంద్ర బిందువుగా ఉంటుందని, ఇదో ప్రజా రాజధానిగా రూపుదిద్దుకోబోతోందని గొప్పగా చాటారు. మరి సాక్షాత్తు ప్రధాని మాటలకే విలువ లేకపోతే ఎలా? ప్రధాని హోదాలో మోదీ చెప్పిన మాటలు వైసీపీ సర్కారుకు తెలియదా? నాటి శంకుస్థాపన కార్యక్రమానికి ఇప్పటి ఉపరాష్ట్రపతి, అప్పటి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి, గవర్నర్లు, కేంద్ర మంత్రులు, తెలంగాణ సీఎం కేసీఆర్,
విదేశీ ప్రముఖులు ఇలా చాలామంది వచ్చారు. అమరావతి నిర్మాణంలో భాగస్వాములం అవుతామని జపాన్, సింగపూర్ మంత్రులు భరోసా ఇచ్చారు. కానీ వాళ్ళిచ్చిన హామీలకు ఏమాత్రం విలువలేనట్టుగా వ్యవహరిస్తోంది నేటి ప్రభుత్వం. నిజానికి అమరావతి నిర్మాణానికి చాలా ఖర్చవుతుందని, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వానికి అంత శక్తి లేదన్నట్టుగా వైసీపీ సర్కారు వ్యవహరిస్తోంది. అయినా అమరావతికి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండానే సెల్ఫ్ ఫైనాన్స్డ్ రాజధానిని ప్లాన్ చేసింది టీడీపీ ప్రభుత్వం. ల్యాండ్ పూలింగ్ లో రైతులిచ్చిన భూముల ద్వారా ఈ ప్లానింగ్ కి వీలైంది. రాజధానిలో భూములను వివిధ వర్గాలకు కేటాయించడం వల్ల, వాణిజ్య అవసరాలకు వినియోగించడం వల్ల ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది. దానినే రాజధానిని అభివృద్ధి చేయడానికి ఖర్చు పెడతారు. అలాంటి మంచి మోడల్లో దీని ప్లాన్ ని సిద్ధం చేశారు. దానికి అనుగుణంగానే అన్నింటినీ అభివృద్ధి చేసుకొచ్చారు. అలాంటి అమరావతి ఉనికే లేకుండా చేయడానికి వైసీపీ ప్రభుత్వం నేడు ప్రయత్నిస్తోంది. ఈ జూలై 4 రాజధాని అమరావతి ఉద్యమానికి 200 రోజులు పూర్తవుతాయి. 6 పిల్లాడి నుంచి 90 ముసలి వరకు అందరూ ఉద్యమంలో భాగస్వాములయ్యారు. 200 రోజులు ఉద్యమానికి గుర్తుగా ప్రపంచవ్యాప్తంగా 200 నగరాల్లో దీక్షలు చేస్తారు. అంటే అప్పుడది అంతర్జాతీయ అంశమవుతుంది. అయినా ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన అమరావతికి ఏం తక్కువ? మరెందుకు దానిని కాదని వైసీపీ ప్రభుత్వం 3 రాజధానుల ప్రతిపాదన తెచ్చింది? రాజధాని కోసం రైతుల నిరసన గళం, అడుగడుగున నిర్బంధం, ప్రభుత్వ నిరంకుశత్వం, పోలీస్ కేసుల పేరుతో అమానుషం, వెంటాడిన పట్టువీడని రైతులోకం, న్యాయస్థానాల అండతో సాగిన ఉద్యమం, కరోనా నేపథ్యంలోనూ ఓరెత్తుతున్న నిరసనలు, కలిసికట్టుగా కదం తొక్కుతున్న మహిళా లోకం, అమరావతి కోసం అలు పెరుగని ప్రజా పోరాటం. అమరావతి డెవలప్ అయినట్టయితే, ఒక గత ప్రభుత్వం చూపించిన ఎలా అయితే టవర్స్ కానీ అలా నిర్మాణం జరిగినట్టయితే, ఇవాళ విశ్వనగరంగా ఉండేది అమరావతి. విశ్వనగరం అంటే ఏంటండి? ఎక్కడెక్కడ ప్రాంతాల నుంచో, ఎక్కడెక్కడి నుంచో, అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న జనాభా అందరూ కూడా అమరావతిని బేస్ చేసుకుని ఇక్కడ ఉండటానికి ప్రణాళికలు రచించుకుని ఒక పరిశ్రమలే కానీ, ఒక ఐటీ రంగం కానీ, ఒక అంటే జనాలకు ఉపయోగపడే చాలా ఇక్కడికి వచ్చి పెట్టుబడులు పెట్టేవాళ్ళు. ఆ పెట్టుబడులు పెడతాం వల్ల కంపెనీలు కానీ లేదా ఐటీ ఫీల్డ్ కానీ ఇవన్నీ డెవలప్ అయ్యాయి. జనాలందరూ కూడా అమెరికా లాంటి దేశాల మీద ఆధారపడకుండా అందరూ కూడా ఇక్కడే ఉద్యోగాలు చేసుకుంటా చక్కగా జీవనోపాధి దొరికేది. 200 రోజుల ఉద్యమంలో ఎన్ని వివాదాలు, ఎన్ని మలుపులు, ఎన్ని అవమానాలు, ఎన్ని కుట్రలు, ఎన్ని కుతంత్రాలు, పరమశివుడు గరళం మింగినట్టు అన్నిటినీ దిగమింగారు, భరించారు, బాధపడ్డారు. అయినా వెనుచూపలేదు, మాట తప్పలేదు. అదే పోరాట స్ఫూర్తిని అడుగడుగునా కనబరిచారు. అమరావతి ఉద్యమం మొదలై 4 200 రోజులవుతాయి. కానీ కరోనా వల్ల బహిరంగంగా నిరసన తెలపలేని పరిస్థితి. అందుకే అందరూ ఇంట్లోనే ఉంటూ పోరాట దీక్ష చేస్తామన్నారు రైతులు. అంటే పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా సరే తమ పోరాటం ఆగందని స్పష్టమైన సంకేతమిస్తోంది రైతులోకం. అమరావతి రాజధానిగా విలసిల్లాలని, ప్రజా రాజధానిగా పరిడవిల్లాలని కోరుకుంటూ ఆనాడే అన్ని జాగ్రత్తలు తీసుకుంది గత ప్రభుత్వం. అందుకే 13,000 గ్రామాలు, 3,000 వార్డులు, ఉమ్మడి రాష్ట్రానికి చెందిన మహనీయుల జన్మస్థలాల నుంచి తెచ్చిన జలం, మట్టితో రాజధాని శంకుస్థాపన ప్రాంతంలో ఓ మట్టి స్థూపాన్ని కూడా ఏర్పాటు చేశారు. అంటే అన్ని పుణ్యస్థలాలు, చారిత్రక ప్రాధాన్యత ఉన్న స్థలాల నుంచి మట్టిని తీసుకొచ్చి అమరావతిలో కలిపారు. అంటే ఆ శక్తి అంతా అమరావతిలో కలిసినట్టే. అలాంటి గడ్డపై రాజధాని నిర్మిస్తే అది నిజంగా ఉజ్వల భవిష్యత్తుతో వికసిస్తుందని టీడీపీ ప్రభుత్వం మనస, వాచ, కర్మణ నమ్మింది. కానీ ఏం లాభం? స్వలాభం కోసం దేనికైనా తెగించే వారి ముందు ఇలాంటి వాటికి చోటెక్కడా? అమరావతి అంటే అది కేవలం ఆంధ్రప్రదేశ్కు రాజధాని మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా దాని ఖ్యాతి ఎనలేనిది. దేవేంద్రుడు, దేవతలతో కొలువైన నగరి అమరావతే కదా. అలాంటి పౌరాణిక, చారిత్రక ప్రాధాన్యత ఉన్న గడ్డ కాబట్టే దీనికి ఇంత ప్రాధాన్యత. అందుకే అది ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచింది. అయినా అమరావతికి ఏం తక్కువ? శాసనసభ, సచివాలయం, హైకోర్టు అన్నీ ఉన్నాయి. ఒక రాష్ట్ర పరిపాలనకు ఇంకేం కావాలి? ప్రజలు, పాలకులు అధికారుల నివాసం కోసం ఇళ్లు కట్టారు, రవాణా కోసం రోడ్లు వేశారు. అంటే
ఒక రాజధానికి కావలసిన అన్ని హంగులతో అమరావతిని తీర్చిదిద్దింది టీడీపీ ప్రభుత్వం. మరోసారి అధికారంలోకి వచ్చుంటే దీని వైభవం వైభోగాన్ని అసలు ఊహించగలమా? ప్రజారాజధానిగా విలసిల్తూనే ఆర్థిక రాజధానిగా ఆంధ్రప్రదేశ్కు ఆదాయాన్ని అందించే వనరుగా మారేది. పెట్టుబడులు వెల్లువెత్తేవి, పరిశ్రమలు తరలివచ్చేవి, దేశ విదేశాల్లో తగిన గుర్తింపు లభించేది. అంటే అప్పటి ప్రభుత్వం అంచనా వేసినవన్నీ ఈపాటికే జరుగుండేవి. కానీ ప్రభుత్వం మారడంతో అమరావతి తన వైభవాన్ని కోల్పోయినట్లయింది. ఏపీసీఆర్డీఏ వారు ఈ 10,000 ఎకరాలని గనక వారు అమ్ముకున్నట్లయితే, వారు ఇతర రంగాలకు కేటాయించినట్లయితే దాదాపు 180,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రజలకు ఆదాయం సమకూరేది. ఆ 180,000 కోట్లలో 1,00,000 కోట్ల రూపాయలు రాజధాని అభివృద్ధికి గనక కేటాయించినట్టయితే 80,000 కోట్ల రూపాయలు ఈరోజు ఇంకా కూడా రాష్ట్ర ప్రజలకి ఒక అభివృద్ధి పథకాలను ఏర్పరచుకోవడానికి, ఈ రాష్ట్రం సర్వతోముఖ అభివృద్ధి చెందటానికి అమరావతి రాజధాని ఒక సాధనంగా ఉపయోగపడేది. దాన్ని ఈరోజు నిర్వీర్యం చేశారు. ఇప్పటికే రాజధాని పనులు ఆపివేశారు. గౌరవ ముఖ్యమంత్రి గారు, జగన్మోహన్ రెడ్డి గారు మరొక్కసారి ఆలోచించాలి, పునరాలోచించాలి. గత ప్రభుత్వ హయాంలో నిర్మాణమైన అమరావతి వేరు, ఇప్పుడు వేరు. అప్పుడు నిత్యం పనులు జరిగేవి. అందుకే ఇళ్ల నిర్మాణాలైన 70-80% మేర పూర్తయ్యాయి. లేకపోతే వాటిని అమ్ముకోవాలని ఇప్పటి ప్రభుత్వం ఎందుకు ఆలోచన చేస్తుంది? అమరావతిని ఎలా నిర్మించాలో, ఎక్కడెక్కడ ఏమేమి ఉండాలో చెబుతూ దానికి సంబంధించిన ప్లాన్ను సింగపూర్ ఇచ్చింది. పెట్టుబడులు పెట్టడానికి జపాన్ ప్రభుత్వం ముందుకొచ్చింది. చాలా దేశాలు వాణిజ్య ప్రతిపాదనలు తెచ్చాయి. ప్రజలు కూడా అక్కడ ఇళ్ల స్థలాలు కొనుక్కోవడానికి ఉత్సాహం చూపించారు. హ్యాపీనెస్ట్ పేరు చెప్పగానే దేశ విదేశాల నుంచి కొనుగోళ్లకు ఉబలాట పడ్డారు. అన్నీ సక్రమంగా జరిగి ఉంటే ఈ పాటికి వాటికి ఇంకా మంచి రేట్ వచ్చిండేది. పచ్చని పంట భూములను రాజధానికి ఇచ్చి తమ జీవితాలను పణంగా పెడితే ఇప్పుడు 3 రాజధానులు అంటారా అంటూ ప్రభుత్వంపై కదం తొక్కారు రైతులు. ఈ క్రమంలోనే రాజధాని అమరావతి వ్యాప్తంగా రైతులు, రైతు కూలీలు, మహిళలు ఆందోళనలు, నిరసనలు, నిరవధిక దీక్షలు, రిలే దీక్షలకు దిగారు. అయితే ప్రభుత్వం నుంచి ఈ నిరసనలపై అనేక సందర్భాల్లో ఒక్కుపాదమే ఎదురైంది. పోలీసులు అనేక ఆంక్షలు విధించారు. మహిళలు, యువత, రైతులపై 100ల సంఖ్యలో కేసులు పెట్టారు, లాఠీచార్జ్ చేశారు, మీడియా పైన ఇదే ధోరణి కనబర్చారు. అయినా మొక్కవోని దీక్షతో ఇక్కడి రైతులు రాజధానిగా అమరావతిని ప్రకటించే వరకు తమ ఆందోళన ఆగబోదని స్పష్టం చేయడంతో ప్రభుత్వమే షాక్ అయింది. న్యాయస్థానం అండగా నిలవడంతో రైతులు తమ ఆందోళనను కొనసాగించారే కాని వెనుక్కు తగ్గలేదు. ఈ 200 రోజుల ఉద్యమంలో రైతులు, మహిళలు వినూత్న నిరసనలతో తమ ఆకాంక్షను ప్రభుత్వానికి తెలిపే ప్రయత్నం చేయడం అందర్నీ ఆకట్టుకుంది. వంటావార్పు, 72 గంటల దీక్షలు, 168 గంటల దీక్షలు, జలదీక్షలు, సర్వమత ప్రార్థనలు, మోకాళ్లపై నిలబడి వేడుకోలు, ఇలా అనేక రూపాల్లో రైతులు తమ నిరసనలు కొనసాగించినా ప్రభుత్వం కనీసం కనికరించలేదు. అమరావతి ఉద్యమంలో రైతులతో సమానంగా మహిళా రైతులు, కూలీలు కూడా కీలక పాత్ర పోషించారు. ఏ దీక్షా శిబిరాన్ని సందర్శించినా 70% మహిళలే దర్శనమిచ్చారంటే పోరాటాన్ని వారు ఎంతలా ముందుండి నడిపించారో అర్థమవుతుంది. సమయానుకూలంగా పరిస్థితులను బట్టి తరచూ ఉద్యమ తీరు మారేదే కాని పోరాట స్ఫూర్తి తగ్గలేదు. అమరావతి ఉద్యమానికి రాజకీయ పక్షాల పరంగా చూస్తే అధికార వైసీపీ మినహా అన్ని పార్టీలు రైతులకు అండగా నిలిచాయి. టీడీపీ అధినేత చంద్రబాబు రాజధాని ఉద్యమాల కోసం జోలె పట్టడం కీలక ఘట్టంగా మారింది. జై అమరావతి, జై జై అమరావతి అన్న నినాదాలు ఈ గడ్డపై అడుగడుగునా వెలువెత్తాయి. 200 రోజుల పోరాటానికి గుర్తుగా ప్రపంచవ్యాప్తంగా 200 దీక్షలు చేస్తామన్న మాటలు వింటేనే అధికార పక్షం వణుకుతోంది. ఎందుకంటే అమరావతి అంశం అప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమవుతుంది. రాజధాని అమరావతి అంటే కట్టడాలు, రోడ్లు మాత్రమే కాదు, ఆంధ్రుల ఆత్మీయ బంధం. ఎందుకంటే దానిని నమ్ముకుని 5 కోట్ల మంది ఆంధ్రులు ఆశలతో జీవిస్తున్నారు. కలల రాజధాని పూర్తయితే తమ జీవితాలు బాగుపడతాయని అంతా ఎదురు చూస్తున్నారు. అలాంటి సమయంలో వైసీపీ సర్కారు తెచ్చిన 3 రాజధానుల ప్రతిపాదన ఎంతవరకు సమంజసం? అందుకే ఇప్పటికైనా రైతుల పోరాటానికి విలువనివ్వాలి. అమరావతి ఉద్యమం కోసం ఎందరో రైతులు ప్రాణాలు కోల్పోయారు. వారి త్యాగాలను గుర్తించాలి.
అవసరమైతే ఆంధ్రప్రదేశ్ రాజధాని అని ప్రకటించాలి. అప్పుడే ఏపీ ప్రజల కళ సాకారమవుతుంది.